నెల్లూరు జిల్లా కొవ్వూరులో కరోనా కేసులు రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదులు చేయడానికి వచ్చే వారి కోసం స్టేషన్ బయట టెంట్ వేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి సారు భాస్కర్భూషణ్ సారు ఆదేశాల ప్రకారం మేము ఈ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి స్టేషన్లో కూడా పబ్లిక్ ఎవరు లోపలికి ఎలవ కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనుబోలు పోలీస్ స్టేషను, నవాబ్పేట పోలీస్ స్టేషను, వెంకటగిరి తదితర పోలీస్ స్టేషన్లో పోలీసులకు కూడా ఎక్కువ మందికి ఈ కరోనా సోకటం జరిగింది. దానిలో భాగంగా మా ఎస్పీ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవరిని కూడా స్టేషన్లో ఎలా చేయకుండా బయటే కొన్ని చైర్స్ వేసి టెంట్ వేసి అందరికీ కూడా బయట శానిటైజర్లు అలాగే ఎన్ని పెట్టి బయటే పబ్లిక్తో మాట్లాడి పంపించమని మా ఎస్పీ గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మా అందరి ఆరోగ్యాల దృష్ట్యా కూడా కరోనా మా అందరికి రాకుండా, అట్లాగే మా అందరికి కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ కానిచ్చి అందరికీ ఈ పీపీటీ కిట్లు అలాగే శానిటైజర్లు, మాస్కులు కూడా పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా అందరికి కూడా మేము మా మెన్ అందరికి కూడా ఈ కిట్లు కానీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ అందరికి కూడా చేస్తుంది. మా ఎస్పీ గారు మా పోలీస్ వెల్ఫేర్లో భాగంగా అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దగ్గరుండి మొత్తం మానిటరింగ్ చేసుకుంటున్నారు. మమ్మల్ని కూడా మా స్టాఫ్లో ఎవరికైనా కానీ కరోనా సోకితే ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా క్వారంటైన్లో ఉండేదానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా దగ్గరుండి మమ్మల్ని చూసుకోమని మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మా డిపార్ట్మెంట్లో ఎవరు జాయిన్ అయినా కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక హెల్ప్ డెస్క్ లైన్ కూడా పెట్టాడు మా ఎస్పీ గారు. దాని ప్రకారంగా ఎప్పటికప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా కరోనా సోకుంటే వాళ్ళకి ఎటువంటి ఏదైనా సహాయం కావాలన్నా వాళ్ళ ఫ్యామిలీకి కూడా దాని ద్వారా మా డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంట్లో మా ఎస్పీ గారు మాకు అందరికీ మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ కరోనా నియంత్రణలో భాగంగా మాకు తగిన ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ మమ్మల్ని ఉద్యోగంలో ఇవ్వడం, మా కోవూరు పోలీస్ స్టేషన్లోనే నిన్న మా స్టాఫ్ అందరికి కూడా మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారంగా పంపించిన పీపీటీ కిట్లు కానీ అలాగే మాస్కులు కానీ శానిటైజర్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోవూరులో కూడా అదేవిధంగా కరోనా కేసులు ఎక్కువగా కావటం వల్ల ఎంఆర్ఓ గారి ఆదేశాల ప్రకారం షాపులు మరియు అన్నీ కూడా మొన్న 14వ తారీఖు నుంచి అన్నీ క్లోజ్ చేయటం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పట్టుకునేటట్లుగా మిగిలిన టైం క్లోజ్ చేసేదానికి ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి ఎవరూ కూడా ఈ కరోనాని పూర్తిగా నిర్మూలించుటకై ఎవరూ కూడా ఎటువంటి అజాగ్రత్త ఉండకుండా నలుగురు గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి కానీ అలాగే మాస్కులు లేకుండా ఎవరు కూడా రోడ్ల మీదకి రాకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కానీ అతిక్రమించిన వాళ్ళపై తగిన చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని పడతాయి. ఎవరైనా కానీ బయటకు వస్తే మాస్క్ ధరించి రావాలా, అట్లాగే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శానిటైజర్ ఉపయోగించుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళాలా, సోషల్ డిస్టెన్స్ పాటించి కొద్ది రోజులు మనం ఈ కార్యక్రమం ఇట్లా కానీ చేసినట్లయితే పూర్తిగా మనం ఈ కరోనాని నిర్మూలించవచ్చు. లేని ఎడల రోజు కూడా రోజుకి పెరుగుతూ ఉన్నాయి కేసులు. మనం ఇటువంటి కఠిన చర్యలు కొద్ది రోజులు పాటించకపోతే మనం అందరం కూడా ఈ కరోనా బాధను పడి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. అటు ప్రజలందరూ కూడా పోలీసు వారికి మరియు రెవెన్యూ సిబ్బందికి సహకరించి ఈ కరోనా నిర్మూలించడంలో తన వంతు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం.